గురుకుల పిఏటి అభ్యర్థులు చెలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. 2017 సెప్టెంబర్ లో పరీక్షలు రాసిన పిఏటి అభ్యర్థులు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పిఏటి అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి ఆర్కే అందజేస్తారు. ఆర్కే చెప్పండి, గురుకుల పిఏటి అభ్యర్థులు 2017 సెప్టెంబర్లో వారు పరీక్షలు అయితే రాశారు, ఇంకా ఫలితాలు వెళ్ళవలేదని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే గురుకుల పిఏటి అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి పిలిచింది, అసెంబ్లీ ముట్టడికి కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. పిఏటి అభ్యర్థులు 2017లో సెప్టెంబర్ లో పరీక్షలు అయితే రాయడం జరిగింది. పరీక్షలు రాసిన తర్వాత సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ముగియడం జరిగింది. మొత్తం 616 పోస్టులకు మొత్తం 1232 మంది అభ్యర్థులు అయితే సెలెక్ట్ అవడం జరిగింది. 2018లో మేలో వీళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అవడం జరిగింది. 2021లో దీనికి సంబంధించిన హైకోర్టు అయితే స్టే కూడా ఎత్తివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి నియామకాలు చేయబడలేదని అభ్యర్థులు అయితే ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ ద్వారానే పూర్తి స్థాయిలో పిఏటి నియామకాలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు ఆందోళనకు దిగడం జరిగింది. 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి చేయకపోవడం పైన కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1:1 ద్వారా ఫలితాలు విడుదల చేయాలని కూడా వాళ్ళు మరోవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది ఉద్యోగం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, అవకాశం ఉన్నప్పటికీ కూడా దీన్ని కావాలని టీఎస్పీఎస్సీ ఆలస్యం చేస్తుందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఏదైతే పిఏటి అభ్యర్థులు చెల్లో అసెంబ్లీకి పిలిపించిన కార్యక్రమం కాస్త ముట్టడిగానే సాగిందని చెప్పాలి, అది కాస్త ఉద్రిక్తంగానే సాగిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఎవరైతే ముట్టడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే గణపరకు వద్ద అసెంబ్లీ వద్ద సాధారణ పరిస్థితి అయితే ఉంది. ఆర్కే, వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేయాలని అనుకుంటున్నారు, సో ఇలాంటి తరుణంలో ఎవరైనా అధికారులు స్పందించారా ఫలితాలకు సంబంధించి? అయితే గతంలోనే ఈ ఇష్యూ పైన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోవడం జరిగింది, మిగతా అందరి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి అసెంబ్లీ సెషన్ లో కూడా తమ అభ్యర్థులను ప్రభుత్వం ముందు ఉంచుతున్న పడకు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు అనేది పిఏటి అభ్యర్థుల వాదన. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇప్పటివరకు దీని మీద ఎలాంటి స్పందన లేదు. 2021లోనే హైకోర్టు స్వయంగా కల్పించుకుని దీనికి సంబంధించి కూడా స్టే ఎత్తివేసినప్పటికి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆత్మహత్యలు తప్ప మరొక ఆప్షన్ తమకు లేదని, లేదంటే కారుణ్య మరణాలకైనా అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటివరకు అయితే దీని మీద ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన లేదు అనేది పిఏటి అభ్యర్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.